తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ జనసేన పొత్తులు ఫెయిల్యూర్ కావడంతో తాజాగా బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలలో పొత్తులు ఉండవని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీతో సమానంగా పోరాటం చేస్తామని, అత్యధిక స్థానాలలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. ఇక తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పార్టీతో బీజేపీ దోస్తానా తెగతింపులు అయినట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేనకు 8 స్థానాలు కేటాయించిన బీజేపీ ఏ ఒక్క స్థానంలోనూ జనసేన అభ్యర్థులు సత్తా చాటకపోవడంతో ఈ ప్రయత్నాన్ని విఫలయత్నంగా భావించి ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సింగిల్గానే వెళ్లాలని నిర్ణయించింది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో ఆ పార్టీ తరపున కనీసం ఓట్లు పడకపోవటం పొత్తులకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయానికి కారణంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ కనీసం పార్లమెంటు ఎన్నికలలోనైనా సత్తా చాటాలని భావిస్తున్న క్రమంలో పొత్తులపై క్లారిటీతో ఉంది. ఎలాంటి పొత్తులు లేకుండానే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగి ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ జనసేనతో పొత్తు బీజేపీకి లాభం చేకూర్చలేదన్న భావన తెలంగాణ బీజేపీలో వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదు అన్న ఫీలింగ్ వారిలో బాగా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కటిఫ్ చెప్పినట్లు తెలుస్తుంది.